ఎలా ఉంది మీ మీ పాటల ప్రస్థానం అనుకున్నట్లుగా సవ్యంగా జరుగుతూ వచ్చిందా? అంటే ఇంకా జీవితం అలాగే ఉంటుంది సార్, ఎప్పుడు ఫైట్ చేయడం కదా సార్. చేస్తున్న నా వర్క్ నేను చేస్తున్నాను, నా పాట నా పని నేను చేస్తున్నాను, సిన్సియర్గా చేస్తున్నాను. సో నేను ఏదైతే అనుకొని వచ్చానో అది ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అంటే ముందుకి ఒక అడుగు ముందు పడితే 10 అడుగులు వెనక్కి పడుతుంది. సంపంగి హిట్ తర్వాత మళ్ళీ యాదిరెడ్డి గారు సినిమాలు చేయకపోవడం వల్ల మళ్ళీ లైఫ్ మళ్ళీ వెనక్కిపోయింది. దాని తర్వాత మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత రేస్ గుర్రం అనే సినిమా, 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. 10 ఏళ్ళ గ్యాప్లో అంటే మధ్యలో చేశాను చిన్న చిన్న సినిమాలు. అంటే ఎంత చేసినా ఒక సినిమా హిట్ పడితే కానీ మనం ఎవరనేది తెలియదు జనాలకి. సో సినిమా చూపిస్తా మామ తర్వాత అందులో 3 సాంగ్స్ ఉన్నాయి. అవును, అందులో టైటిల్ సాంగ్ కూడా మీదే, టైటిల్ సాంగ్ స్వీటీ అనే ఒక సాంగ్. అందులో కూడా అంటే నేను అనుకుంది అయినట్టే అయ్యి మళ్ళీ వెనక్కిపోయింది అనమాట. ఒక అంటే నాకు అర్థం కాల ఏంటి అనుకుందని. అంటే నాకు మెయిన్ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే సింగింగ్ అనేది. ఓకే, సింగింగ్ కోసం నేను ఏంటంటే నా వాయిస్కి సపోర్ట్గా ఉండే కంపోజింగే చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఎవరైనా పాట అడిగినా కూడా నా వాయిస్ సరిపోయే పాటలే కంపోజ్ చేస్తానండి. ఓకే, అంటే మీరే పాడుకోవాలి? నేనే పాడుకోవాలి, నాకు సింగర్గా పేరు రావాలి. రావాలి. సో అట్లా నేను పాడాను, ట్రాక్ కూడా పాడాను, షూటింగ్ అంతా దాని మీదే అయింది. ఏది సినిమా చూపిస్తా? సినిమా చూపిస్తున్నాము. అందరికీ నచ్చింది, బన్నీ గారికి నచ్చింది, డైరెక్టర్ గారికి నచ్చింది, ప్రొడ్యూసర్కి నచ్చింది, అందరికీ నచ్చింది, అందరు బాగుంది అన్నారు. ఈవెన్ బన్నీ గారి ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ టైం నీకు మంచి నీకు సెట్ అయ్యే వాయిస్ పడిందని చెప్పారు షూటింగ్లో. కానీ లాస్ట్ మినిట్లో నా వాయిస్ లేదు. అంటే చివరి నిమిషంలో జరిగిన మార్పు, మార్పు అది ఎందుకు జరిగింది అనేది నేను చెప్పలేను అది. సో ఒకవైపు ఒక పెద్ద సినిమా చేశాను, కంపోజ్ చేశాను అని ఆనందము ఉన్నా కూడా నేను నా పాట లేదే, నా వాయిస్ లేదే అనే ఒక బాధ అనేది బాగా కుంగదీసింది అనమాట. సో దాని తర్వాత చేస్తున్నాను కిక్ 2లో సురేందర్ రెడ్డి గారు పాడమన్నారు, కానీ అది నా కైండ్ ఆఫ్ సాంగ్ అది. ఏది? అది కిక్ 2 సినిమాలో సురేందర్ ఐటమ్ సాంగ్ నువ్వు పాడవయ్యా అన్నారు. అంటే ఆయనకు తెలిసిందనమాట నేను బాధపడ్డానని. ఓకే, ఐటమ్ సాంగ్ పాడంటే నేను పాడను సార్, నాకు నచ్చలే పాట, నేను పాడనని చెప్పాను. ఓకే. సో తర్వాత ఈ ధృవాలో పాడాను, మనిషి ముసుగులో. అది పెద్ద బ్యాక్గ్రౌండ్ సాంగ్ కాబట్టి పెద్ద పేరు రాలేదు. అది ఇద్దరం కలిసి పాడాం, హిప్ తమిళవాడు నేను. ఓకే. సో దానికి పేరు రాలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా సైరా టైంలో, సైరా నరసింహారెడ్డి టైంలో మార్షల్ అనే ఒక సినిమా వచ్చింది నాకు, మ్యూజిక్ డైరెక్షన్ శ్రీకాంత్ గారు అందులో మెయిన్ ఆర్టిస్ట్. ఆ సినిమాలో 2 పాటలు పాడాను, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. సో ఈ సినిమా సైరా నరసింహారెడ్డి అని ఆ పేరు ఎందుకు ప్రస్తావించారు? అయితే సైరా నరసింహారెడ్డికి నాకు అవకాశం వచ్చింది సార్ పాటలు పాటలు చేయడానికి, రాయడానికి, మ్యూజిక్ చేయడానికి. మ్యూజిక్ ఇవ్వరండి ఆ సినిమా నాకు, పెద్ద సినిమా కదా నా. అంటే జనరల్గా నేను కంపోజ్ చేస్తుంటా, రాయమంటే నన్ను ఎవరు ట్యూన్ ఇచ్చి ఎవరు రాయమన్నారు. నేను కంపోజ్ చేస్తాను తెలుసు కాబట్టి నాకు మెయిన్ దానికే వస్తారు. మీకు సందర్భం సిచ్యువేషన్ చెప్తారు అంతే, మీరే పాట రాసుకొని అంటే ట్యూన్ కట్టుకొని మీరే అంతే చేస్తారు అంతే. అయితే దాని ఆ సినిమాకి నాకు ట్యూన్ పంపించారు సురేందర్ రెడ్డి గారు ఈ సందర్భం మీది రాయమని. అయితే నాకు మెయిన్ ఈ సినిమా మార్షల్ సినిమా చేస్తే 2 ఒకేసారి వచ్చాయి అన్నమాట. అయితే మార్షల్ ఒప్పుకున్న టైంలో ఈ సైరా అనేది స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఓకే, నేనేమనుకున్నాను ఈ సినిమా కంప్లీట్ చేసేసి సైరాకి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. ఓకే, కానీ ఈ సినిమా డిలే అయింది. ఏది? మార్షల్ సినిమా డిలే అయిపోయి ఎప్పుడైతే సురేందర్ రెడ్డి గారు నాకు ఈ వర్క్ ఇచ్చారో ఇది నెత్తి మీద కూర్చున్నాను అంటే ఇప్పుడు ఇది షూటింగ్ కావాలి. సో నేను ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వాలి నేను, ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. సో దానివల్ల సైరా సినిమాను వదిలేయాల్సి వచ్చింది. సో ఎంతో ఆశపడి 8 పాటలు చేసి పాటలు కూడా మంచి హిట్ అయినాయి సార్, అందరికి నచ్చినాయి. కానీ సినిమా ఆడకపోవడం వల్ల మళ్ళీ రెడ్ హెచ్ మొదలయ్యన్నట్టు అక్కడే ఉంది. తర్వాత కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఏం చేయాలి, వచ్చిన సినిమాలు చేతిలో ఉన్న 8 సినిమాలు ఆగిపోయాయి. 8 సినిమాలు ఆగిపోయినాయి. ఏం చేయాలి అసలు దిక్కుదోచని పరిస్థితి అనమాట. ఫస్ట్ సినిమాకి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఇంత బాధ లేదు నాకు. అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అనుకున్న టైంలో
ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి నాకు ఫోన్ వచ్చింది డైరెక్టర్ గారు, నేను ఇట్లా వశిష్ట అండి, మీరు ఎన్టీఆర్ ఆర్ట్స్కి రావాలి ఒకసారి అంటే సరే అని వెళ్ళిపోయా. ఓకే. వెళ్ళాక ఎక్కడ, ఈ సాగర్ సొసైటీ ఆఫీస్గా? సాగర్ సొసైటీలో వెళ్ళాక డైరెక్టర్ గారు నాకు ఇట్లా ఈ సిచ్యువేషన్ ఇది సార్, సెట్ వేసాం, సాంగ్ వచ్చింది కానీ నచ్చలేదు మాకు, సో మీరు అర్జెంటుగా ఒక పాట కంపోజ్ చేసి ఇవ్వాలి మాకు తొందరగా అంటే. మీ పేరు ఎట్లా ఎవరన్నా రిఫర్ చేస్తే? అంటే ఎట్లా వచ్చిందంటే, కిక్ టు నేను వర్క్ చేశాను కదా ఎన్టీఆర్ ఆర్ట్స్ సేమ్, హరికృష్ణ గారికి సురేందర్ రెడ్డి గారు చెప్తుండేవారు అతను బాగా కంపోజ్ చేస్తాడు, యాక్చువల్గా కిక్ టు సినిమా నేను చేయాలి మ్యూజిక్ డైరెక్టర్గా. అంటే సురేందర్ రెడ్డి గారు నాకు ఆఫర్ ఇచ్చారు, రవితేజ గారు కూడా ఓకే తను బాగా చేస్తారు. రవితేజ గారికి ఎందుకంటే నేను పవర్ సినిమా చేశాను, పవర్లో రెండు పాటలు నేను కంపోజ్ చేశాను, ఆయనకు కూడా క్రెడిట్ ఇచ్చారు. మీకు ఇవ్వలేదు సార్, క్రెడిట్ ఇవ్వలేదు, క్రెడిట్ ఇస్తే వేరేలా ఉండేది. సో రవితేజ గారికి కూడా బాగా నమ్మకం, వీడు బాగా చేస్తాడు ఇద్దామని. సో అది మళ్ళీ తర్జన భర్జన జరిగి మళ్ళీ బిజినెస్ ప్రాబ్లం వస్తుంది అది ఇదని మళ్ళీ తమని కన్నా పెట్టుకున్నారు. కానీ నేను ఆ మ్యూజిక్ వర్క్లో ఉన్నాను, అది హరికృష్ణ గారికి తెలుసు. సో ఆయన డైరెక్టర్ గారికి చెప్పానంట, వరికుప్పల యాదగిరి ఉన్నాడు ఆయన పిలువు తొందరగా, ఆయన అయితే చేస్తాడు అని డైరెక్టర్ గారికి చెప్తే ఆయన ఫోన్ చేశారు, సార్ ఇట్లా ఉంది సిచ్యువేషను, మాకు అర్జెంటు పాట కావాలి. సార్ సార్ మరి సాంగ్ ఎప్పుడు ఎప్పటికి ఇవ్వమంటారు సార్, టైం ఉందంటే మీరు ఇప్పుడు ఇచ్చినా ఓకే అన్నారు. సో మెడ మీద కత్తి పెట్టి సరే, నాకు కూడా ఒక ఛాలెంజ్ అంటే ఒక డిజాస్టర్ తర్వాత ఒక అవకాశం వచ్చింది, దీని ఎలాగా మనం కాపాడుకోవాలని ఆలోచిస్తూ సిచ్యువేషన్ అని నాకేం చెప్పానంటే డైరెక్టర్ గారు, సార్ ఇది సినిమాలో ఆకరణ వస్తుంది మాట, కానీ ఈ సినిమా ఏంటంటే 500 BC టైంలో జరిగే స్టోరీ సార్, మనం సినిమా చూపిస్తా మామ ఆ లెవెల్లో చేయలేం, ఇది మెలోడియస్గా ఉండాలి, డాన్స్ నెంబర్ ఉండాలి, ఏం చేస్తారో మీ ఇష్టం అన్నారు. సరే మంచి టాస్కే ఉంది అది. వచ్చి కారులో కూర్చున్నాను సార్, ఆఫీస్ నుంచి దిగి కారులో కూర్చున్నాను, కూర్చొని అప్పుడే ట్యూన్ వచ్చేసింది నాకు, కారులో కూర్చొని ఒక ట్యూన్ స్ట్రైక్ అయింది. ఓకే అనగానే ఫోన్ తీసుకొని ఫోన్లోనే పల్లవి రాసిస్తాను, ఓ తేని పలుకుల అమ్మాయి అని రాసిస్తాను. సరే అలా రాసుకుంటూ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లో వెళ్ళి డోర్ పెట్టేసుకున్నాను, పెట్టేసుకొని ఇంకా కీబోర్డ్ మీద కూర్చొని అసలు ఇది ఏ శృతిలో ఉంటే బాగుంటుందని చూసి అన్నీ చూసి దానికి అంత చేసి రిధమ్ అంతా వేసుకున్నాను. వేసుకొని ఇంకా నైట్ కూర్చొని లిరిక్ అంతా రాసా, చరణం అంతా, అసలు ఓకే అవుద్దా లేదా ఇది ఏం ఆలోచించట్లే, వాళ్ళు చెప్పారు నాకు నేను ఎంత వీలైతే అంత అర్జెంటుగా ఇవ్వాలి పాట అంతే అని పొద్దున్నే నాకు 8 గంటలకే డైరెక్టర్ గారు ఫోన్ చేశారు, సార్ సాంగ్ అయిందంటే ఓకే సార్ వచ్చేస్తున్నా మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా, రెడీ ఉంది పాట అని చెప్పా. నేను ఆల్టర్నేట్గా ఇంకో సాంగ్ కూడా చేసుకున్నాను దీనికి. ఓకే. సో ఇది నచ్చకపోతే ఇదైనా నచ్చుద్ది అని. సో వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను, డైరెక్టర్ గారు కూర్చొని, డైరెక్టర్ గారు అండ్ హరికృష్ణ గారు ఊరికే ప్యాడ్ మీద కొట్టి పాడి వినిపించారు, ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. అనుకున్నా నచ్చలేదు, ఇంకోటి వినిపిద్దామనేసరికి బాగుంది సార్ సాంగ్, బట్ ఇది ఎలా ఉంటుంది అనేది అర్థం అవ్వట్లేదు, దీనికి ఏం చేయొచ్చు అంటే సార్ నేను ఏమన్నా మ్యూజిక్ ఏమన్నా వేయమంటారా సార్ అని చెప్పా అడిగా. కొద్దిగా ఆలోచిద్దామండి, ఒక నేను 2-3 సార్లు వింటాను, మీరు ఫోన్లో రికార్డ్ చేశారు కదా నాకు పంపించండి అన్నాడు. డైరెక్టర్ గారు పంపించాను, అది ఏమైందంటే కళ్యాణ్ రామ్ గారికి పంపిస్తే ఆయన కూడా బాగుంది, ఇదేదో ఫీల్ గుడ్ ఉన్నట్టుంది, బాగున్నట్టుంది, ఇంకేదన్నా రిధమ్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందేమో అంటే, అప్పుడు హరికృష్ణ గారు నేను ఇంటికి ఇలా రీచ్ అవుతున్నాను ఫోన్ చేశారు, యాదగిరి ఏం చేస్తామంటే దానికి ఏమైనా రిధము బ్యాకింగ్ ఏమైనా వేసివు అన్నారు. సరే వెంటనే ఇంకా స్టూడియోకి వెళ్ళి లైవ్ రిధమ్ వేసి రఫ్గా నేను పాడి పంపించేశాను. ఓకే. ఒక రాత్రి 8:30 ఈలోగా డైరెక్టర్ గారు కాల్ చేస్తూనే ఉన్నారు, సార్ రెడీయా సార్ పాట రెడీయా సార్, సరే ఓకే అని ఒక 8:30కి వాట్సాప్ చేశాను సార్. సార్ నాకు 9:30, 10, 10:30 వరకు చూసా కాల్ రాలేదు, సో నచ్చలేదు ఇది కూడా అయిపోయిందని పడుకున్నాను.
పొద్దున్నే 9:30కి ఫోన్ చేశాడు డైరెక్టర్ గారు, సార్ సాంగ్ అదిరిపోయింది, రాత్రి ఆఫీస్లో మొత్తం డాన్సులే డాన్సులు సార్, థ్యాంక్ యూ సార్ అని అప్పుడు చెప్పారు అనమాట. ఓకే, సో ఆ పాట ఇలా పుట్టింది. సో దానికి మాత్రం క్రెడిట్ కూడా మీకు ఇవ్వమని అడిగారు? అడిగాను, నేను అడిగాను. అయితే ఇంకో మాట కూడా అడిగాను, సార్ ఆల్రెడీ కిక్ట్ అనుకున్నాం అప్పుడు జరగలేదు, ఈ పాట నాకు క్రెడిట్ ఇవ్వండి సార్, వీలైతే ఈ సాంగ్ హరికృష్ణ గారు పిలిచి చాలా బాగుంది యాదగిరి, థ్యాంక్ యూ అసలు చాలా ఇంత టైంలో ఇచ్చావు నాకు అంటే నేను అడిగాను, సార్ నెక్స్ట్ వీలైతే ఫుల్ మూవీ ఇవ్వండి సార్, నాకు చేస్తాను, నేను చేయగలుగుతాను సార్, తప్పకుండా చేద్దాం తప్పకుండా చేద్దాం అన్నారు. అయితే క్రెడిట్ అనేది నాకు వాళ్ళు మాట ఇచ్చారు, కానీ ఎందుకంటే ఇలా మాట చాలామంది ఇచ్చారు నాకు, ఇచ్చారు కానీ నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోలేదు, అందుకని నమ్మకం లేదు నాకు. నాకు సినిమా డైరెక్టర్ గారు మధ్య మధ్యలో ఫోన్ చేశారు, ఇది ఎప్పుడు ఫస్ట్ వేవ్ తర్వాత జరిగింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది, మధ్య మధ్యలో ఫోన్ చేస్తా ఉన్నారు, సార్ పాట బాగా వచ్చింది సార్ షూటింగ్కి రండి ఒకసారి అని ఫోన్ చేశారు. తర్వాత ఇంకోసారి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతున్నాను, సార్ నాకు క్రెడిట్ వేస్తున్నారు కదా, అయ్యో మీ క్రెడిట్ కంపల్సరీ వేస్తాం సార్, 100% వేస్తాం, అందులో అసలు ఏ మార్పు ఉండదు, అయినా కూడా నాకు నమ్మకం లేదు. చివరి నిమిషం ఎందుకంటే టీజర్ వచ్చింది, ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో టీజర్ వచ్చింది, దాంట్లో నా పేరు లేదు, దాంతో నమ్మకం పక్కన పెట్టేయండి, అసలు నా పాట లేదు అక్కడ, నా పాటే లేదు దాంట్లో, వేరే పాట ఏదో చేశారు అయిపోయింది అని మళ్ళీ తర్వాత 2 నెలల తర్వాత డైరెక్టర్గా ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు అసలు మీ పాట అసలు చాలా పోయిందండి, నా పాట ఉందా సార్ అన్న, అయ్యో ఉంది ఎందుకు మీ పాట ఎందుకు ఇస్తామండి అంటే, మన టీజర్లో నా పేరు లేదు కదా సార్ అంటే, అయ్యా అసలు మర్చిపోయారు అది, అది ముందు ఎప్పుడో సెట్ చేసుకుంది, అది మీ పేరు ఉందండి, మీ పేరు వేస్తాం డెఫినెట్గా వేస్తాం అది. తర్వాత సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది 20th ఎప్పుడు, ఆ రోజు ప్రోమోలో నా పేరు వేశారు మ్యూజిక్ డైరెక్టర్ వరికుప్పల యాదగిరి అమ్మాయి అనుకున్నాను. సో డైరెక్టర్ గారికి ఫోన్ చేసి థ్యాంక్ యూ సార్ అంటే, అయ్యో మీరేంటంటే మీ మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి, అంత అర్జెన్సీగా అంత మంచి పాట ఇచ్చారు, డెఫినెట్గా జనాలకు బాగా రీచ్ అవుద్ది సార్, ఆయన బాగా నమ్మారు అనుకున్నట్టే జనాలకు బాగా రీచ్ అయింది, హ్యాపీ.